మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింది. నేను మీ హాస్పిటల్ కలిదిరిగాను. సో చాలా హాస్పిటల్ చూశాను నేను నా జర్నలిస్ట్ ప్రయాణంలో. కానీ ఈ హాస్పిటల్లో ప్రతి గోడ ఒక కళాత్మకం కనబడడం. సో మీ గురువాయనం అనే బుక్ చదివాను. అదే రకంగా మీరు కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. సో యాక్చువల్గా డాక్టర్లు కొద్దిగా సీరియస్గా రిజర్వ్డ్గా ఉండడం నేను చూశాను. బట్ మీకు ఈ అంటే ఈ కళాత్మక హృదయం ఎలా వచ్చింది మొదట? కళాత్మక హృదయం అనేది పుట్టుకతోటి వస్తుంది. ఒక్కొక్కసారి నాకు చిన్నప్పటి నుంచి డిబేట్స్ అన్నా, నలుగురితో మాట్లాడటం అన్నా, పుస్తకాలు చదవటం అన్నా ఇష్టం. సో దాంతో కొంత ఒక రకమైన భావుకత, ఒక రకమైన సృజనాత్మకత వచ్చినాయి. ఓకే, దాంతో పెరుగుతున్న కొద్దీ అది వచ్చింది. డాక్టర్ అయిన తర్వాత వాటి మీద ఇంకా ఎక్కువ కోరిక, ఇంకా ఎక్కువ అవసరం కనపడింది. ఓకే, ఎందుకంటే డాక్టర్గా నా ఉద్దేశంలో ప్రతి డాక్టర్కి ఏదో ఒక లలిత కళ మీద కొంత మక్కువ ఉండాలి. ఓకే, అప్పుడే ఆ డాక్టర్లో ఒక రకమైన ఆర్ద్రత, ఒక రకమైన ఆప్యాయత బయటకు వస్తాయి. ఓకే, సో కాబట్టి ప్రతి డాక్టరు ఒక ఫైన్ ఆర్ట్స్లో కొంత ఆయన చేయకపోవచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, ఒక సంగీతం మీదో, సాహిత్యం మీదో, చిత్రలేఖనం మీదో. నాకు అదృష్టం కొద్దీ సంగీతం, సాహిత్యం అంటే ఇష్టం. సో దాంతో నాకు నాలో ఒక మనిషిలో ఉండే సున్నితమైన కోణాలు డాక్టర్గా ఆవిష్కరించబడటం వల్ల చాలా నాకు అడ్వాంటేజ్ వచ్చింది. ఓకే, పేషెంట్లు ట్రీట్ చేసేటప్పుడు ఆ మానవత్వం, ఆ ఆర్ద్రత, ఆ సునిశ్చితత్వం, ఆ హ్యూమర్ ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. సో రెండు విషయాలు సార్, అంటే మీరు అమెరికాలో చదివారు, లండన్లో ప్రాక్టీస్ చేశారు, సో యువర్ ఏ డాక్టర్. అయితే చాలామంది డాక్టర్లు ఇటు లండన్ పోయి వచ్చిన తర్వాత సార్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ తెలుగు అని చెప్పేసి అంటుంటారు. మీరు తెలుగులో ఒక బుక్ రాశారు, అది కూడా చాలా హాస్య చిత్రతత్వం. ఇలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటి, రెండు అలాంటి భాష, ఈ రెండు ఎలా అబ్బాయి? ఏకైనా భాష అంటే నాకు చెప్పా కదా, హై స్కూల్ నుంచి నాకు తెలుగు చదవడం ఇష్టం. తర్వాత ఎలక్యూషన్స్ వాటిలో పాడుకుని పార్టిసిపేట్ చేసేవాడిని. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో బ్రహ్మాండమైన డిబేట్స్, ఎలక్యూషన్స్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో ప్రైజులు కొట్టుకుని వచ్చేవాడిని. ఆ రోజుల్లో బాగా చదవటం, ఒక బాపు దగ్గర నుంచి ముళ్ళపూడి వెంకటరమణ, తర్వాత పాత రోజుల్లో కొడవటి కంటి కుటుంబరావు, ఎద్దనపూడి సులోచనారాయణ, ఎండమూరి వీరేంద్రనాథు, సో ఇట్లా పాత విశ్వనాథ సత్యనారాయణ దగ్గర నుంచి అన్ని రకాల ఇవి చదవటం అలవాటు పడింది. దాంతో నాకు తెలుగు మీద ఇదిపోయింది. బట్ నా సాహిత్యం, నా లాంగ్వేజ్ చాలా ఏమంటారు దాన్ని, చిన్న లాంగ్వేజ్. దానికి ఏమి పెద్ద సపరేట్ జానరు, సపరేట్ గ్రూవ్ లేదు. నేను మీతో మాట్లాడింది అదే భాష నేను మామూలుగా పుస్తకం మీద పెడతాను. అంతేగాని గ్రాంధికంగా మాట్లాడుకోవటం అవేమి లేవు నాకు. అంటే నా పుస్తకం నలుగురికి నచ్చడంలో కారణం కూడా అదే, మాట్లాడినట్టు ఉంటుంది. సో భాష శైలి పెద్ద బొంబాస్టిక్ లాంగ్వేజ్ లేవు నా దగ్గర. ఓకే, సో అంత మాటలు కూడా రావు. కాకపోతే నేను మాట్లాడిన మాటలు పుస్తకంలో పెట్టాను. ఓకే, సో నేను క్రితం ఎపిసోడ్లో నేను కాసు ప్రసాద్ రెడ్డి గారితో చేశాను. సో మీ వన్ ఆఫ్ మీ బుక్లో ఆయన మీ కెరీర్ని ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ అని చెప్పేసి. సో మీ ఇద్దరిలో కూడా చాలా సారూప్యతలు ఉన్నాయి. ఒకటి, మీ ఇద్దరు రాజకీయ నేపథ్యం బలమేంట. సో ఆయన స్వయాన కాసు బ్రహ్మానంద రెడ్డి వాళ్ళకి రాజకీయ వారసుడు, సో మీరు ఒక ముఖ్యమంత్రికి స్వయాన అల్లుడు. సో ఆయన ఒకటి హాస్పిటల్ ఇక్కడికి వచ్చి స్థాపించాడు, మీరు ఒక హాస్పిటల్ సనిశయన స్థాపించారు. ఇద్దరు ఇంగ్లాండ్లో పనిచేశాం, ఇద్దరు ఇంగ్లాండ్లో పనిచేశారు. సో చాలా సారూప్యతలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, ఇద్దరు స్నేహితులు పైగా. సో మీకు వాళ్ళకి అనుబంధం ఎట్లా ఉంది, ఎట్లా జరిగింది? ప్రసాద్ నాకు ఆల్మోస్ట్ బిగ్ బ్రదర్ లాంటి వాడు, నాకు దేవుడు ఇవ్వని అన్న. ఓకే, ఎందుకంటే ప్రసాద్ చాలా మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, అండ్ స్నేహానికి ప్రాణం పెడతాడు. సో నాకు హైదరాబాద్, ఇంగ్లాండ్లో పరిచయం. సో వాళ్ళ బాబాయ్ బ్రహ్మానందరెడ్డి గారు, మామ వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ రాజకీయంగా వీళ్ళందరూ స్నేహితులు, అందరూ కలిసి పనిచేశారు. బట్ అప్పుడు నాకు పరిచయం లేదు, ఇంగ్లాండ్లో పరిచయం ప్రసాద్. ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత నాకు ఒక రకమైన గాడ్ ఫాదర్. సో నాకు ఆ పాత రోజుల్లో నేను అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఉండేవాడు, ఆయన మోకాళ్ళు నాకు నేను ఆపరేట్ చేశాను. అప్పుడు ఉన్న వాళ్ళందరిలో నేను జూనియర్, బట్ ఆయన నా దగ్గరికి వచ్చి ఎందుకు చేయించుకున్నారంటే ప్రసాద్ రెడ్డి గారు నా గురించి అంత గొప్పగా ఆయనకి టామ్ టామ్ వేశాడు. ఓ వీడు ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, చాలా గొప్ప డాక్టర్ అయింది అని ఆయన నమ్మి నా దగ్గరికి వచ్చాడు. అదృష్టం బాగుండేది, బాగా జరిగిపోయింది. అది నా ప్రాక్టీస్లో ఒక పెద్ద మలుపు. ఓకే, అంతే కదా, ఒక చీఫ్ మినిస్టర్ గారికి మోకాళ్ళు
ఆపరేట్ చేయడం అందరికీ తెలిసింది. నా ప్రాక్టీస్ పెరిగింది. అది ప్రసాద్ రెడ్డికి నేను అలా చేతులెత్తి దండం పెట్టుకుంటాను ప్రతిసారి. ఓకే.